ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనకు వచ్చిన టెండర్స్ అని పారదర్శకంగా వచ్చాయని తెలిపారు. కావాలనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మునుగోడులో తానే గెలవబోతున్నానని అంటున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగం జరుగుతుంది. ఇప్పటికే బయట రాలేదు నిర్వహిస్తున్నారు సార్, ఈసీ నోటీసుల పైన ఎట్లా స్పందిస్తున్నారు? నోటీసులు ఆరోపణల పైన ఈసీకి రిప్లై ఇచ్చేస్తున్నాము. అవన్నీ అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళు, అసత్య ఆరోపణలు చేసిన కాబట్టి మేము ఈసీ నోటీసులు నమ్మడం లేదు. రాజకీయం ఎదుర్కోలేక ఇవన్నీ మాట్లాడుతూ తప్పితే నన్ను బాగా నమ్ముతారు. నేను నీతిగా నిజాయితీగా ఉండే మనిషి. రాజకీయం ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తారు. ఈసీకి రిప్లై ఇచ్చిన అయితే ఇప్పటికీ మీద కొన్ని కోల్ బ్లాక్ ఆరోపణ కోల్ బ్లాక్ పని కూడా ఆరోపణలు వస్తాయి. అన్ని నిజా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓటమి ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ అండ్ వాళ్ళ గ్రూపు నా మీద అసత్య ఆరోపణలు చెప్తే అందులో నిజం లేదు. నేను నిజాయితీగా ఉండే మనిషిని. రాజకీయాల్లో ఇటువంటి దిగజారుడు పని చేయను. కేసీఆర్ చేసిన పని నేను చేయను. కేసీఆర్ కుటుంబం అధికారాన్ని అడ్డంపెట్టుకుని వాళ్ళు దోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, కానీ ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తెలంగాణలో. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడమే వాళ్ళ లక్ష్యం. దానికోసం నా పోరాటం. అందులో ధర్మ యుద్ధంలో వాళ్ళ ఓటమి ఖాయం మున్నోటి ప్రజలు తప్పకుండా నన్ను గెలిపిస్తారు. థ్యాంక్ యూ. మీరు పల్లప పెడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో కరెక్ట్ అవన్నీ తప్పుడు ఆరోపణలు. జవాబు చెప్పాల్సిన అవసరం. తాపేశ్వరరెడ్డి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, తప్పుడు ఆరోపణలు చెప్తున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి తాజా ప్రస్తుతం చెప్పుకోవచ్చు. విజయ సాగర్ సతీష్ మహానస్ మునుగోడు నుంచి.